రాజకీయాల్లో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఏదైనా వీధుల్లో తిరుగుతున్నప్పుడు కొన్ని ఇళ్ల ముందు బోర్డులు కనిపిస్తూ ఉంటాయి, కుక్క ఉంది జాగ్రత్త అని. అలాగే కొంచెం గోదావరి జిల్లాల్లోకి వెళ్తే కోడి ఉంది జాగ్రత్త అనే బోర్డులు కూడా ఉంటాయి. దాని మీద ఈ మధ్యన చాలా వార్తల్లో కూడా మనం చూస్తుంటాం. అంటే వెరైటీగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా. అయితే ప్రభుత్వ అధికారులు కూడా ఇక నుంచి జగత్ కిలాడీలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా సచివాలయాల ముందు అన్నట్టుగా ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఒక సంఘటన, ఎందుకంటే మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు పేర్లు వాడుకొని చాలా చూసాం. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొన్న మధ్యన తమిళనాడులోను కర్ణాటకలోనూ కూడా గోల్డ్ స్కామ్లు ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి అంటే మంత్రుల పేర్లు చెప్పి, సీఎంల పేర్లు చెప్పి, లేదంటే సీఎం పేషీలో ఉన్న అధికారుల పేర్లు చెప్పి, రకరకాల పేర్లు చెప్పి కొంతమంది జగత్ కిలాడీలు అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజేస్తూ ఉంటారు, అక్రమ దోపిడీ చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అయిన అజయ్ కల్లాం గారి పేరు చెప్పి కూడా కొంతమంది జగత్ కిలాడీలు ప్రజలను మోసం చేస్తున్న వైనం తెర మీదకి వచ్చింది. దాని మీద సాక్షాత్తు అజయ్ కల్లాం గారే ఆ విషయాన్ని బయట పెట్టడం, అంటే తన పేరు వాడుకొని తన పేరు బదనాం చేసి అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తారని చెప్పారు. అంటే ఇక్కడ ఏపీ ప్రధాన సీఎం ప్రధాన సలహాదారుగా మాజీ సీఎస్ అజయ్ కల్లాం గారు కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని తెర మీద తీసుకురావడం ఒక సంచలనంగా మారింది. ఆయన పేరు చెప్పుకొని మంగళగిరికి చెందిన కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారంట. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి ఫిర్యాదు కూడా చేశారు. ఒక ముఠా తన పేరును వాడుకొని జూనియర్ లైన్ మెను, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఈ వాట్సాప్ పోస్టుల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చింది. ఆ ముఠా సంగతి ఏంటో తేల్చాలి అని చెప్పి డీజీపీకి కోరడం జరిగింది, డీజీపీని కోరడం జరిగింది. అంటే ఈ మొత్తం వ్యవహారాల మీద సమగ్ర విచారణ అయితే జరిపించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది, పోలీసు వ్యవస్థ కూడా ఆ దిశగానే చర్యలు తీసుకుంటుంది. కాకపోతే ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి అనేది, అంటే ప్రజలు మోసపోతున్నారు అంటే ఇటువంటి మోసం చేసే కీటకాలు ఉన్నంతసేపు ప్రజలు కూడా మోసపోతూ ఉంటారు. ఎక్కడో వెళ్ళి నేను అజయ్ కల్లాం గారి పర్సనల్ సెక్రటరీనో లేదంటే సీఎం పేషీలో ఉంటాను అని చెప్పి ఏదో ఒక డూప్లికేట్ ఐడి కార్డు మెడలో వేసుకుని వెళ్తే అమాయక ప్రజలు వచ్చి ఎంక్వైరీ చేయరు, వెళ్ళి మీ ఆఫీస్లో ఉన్నారా లేదని ఎంక్వైరీ చేయరు. సరే ఉద్యోగం వస్తుంది కదా అని ఆశతో వాళ్ళు అడిగిన 1 లక్ష 2 లక్షలు ఎంత ఇస్తూ ఉంటారు. అలాగే 10 మంది దగ్గర, 15 మంది దగ్గర, 100 మంది దగ్గర వసూలు చేసిన తర్వాత ఎంతకీ ఉద్యోగాలు రాపేసరికి అప్పుడు లబోదీబం అంటూ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. అక్కడికప్పుడు సీఎం ఆఫీస్ దగ్గరకు వచ్చినా లేదంటే అజయ్ కల్లాం గారి దగ్గరికి వచ్చినా ఎవరి దగ్గరకు వచ్చినా వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. అయితే ఇక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాగ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి మోసపూరిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఇటువంటి జగత్ కిలాడీలను, ఇటువంటి ఘరానా మోసగాళ్లను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి లోపలేసే పని కూడా పోలీస్ వ్యవస్థ కూడా నిత్యం వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టాలి అనేది కూడా ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.